ఓ పక్క ఎయిర్పోర్ట్ లో టైం అయిపోయింది, ఈ రంగబాబు గారికి రాలేదు. ఏమే రెడీ అయ్యావా? నేను రెడీ కానీ డ్రైవర్ రంగబాబు వచ్చాడా? ఆడి కోసం వెయిటింగ్. మరి నన్నెందుకు కంగారు పెట్టారు? చిచ్చి జడ కూడా వేసుకొని ఇవ్వరు. 10 గంటల ఫ్లైట్ వస్తుంది, 9 గంటల ఎయిర్పోర్ట్ లో ఉండాలి అన్నారు. ఏడీ వ్యసం ఇంకా రాలేదు. రే తాతారావు చాలు గానీ, లోపలికి వెళ్ళి గదిలో శుభ్రం చేయి. అబ్బాయి అసలు దుమ్ము చూడండి. చెప్పండి. ఎందుకు నాన్న? రేపు ఈ ఇంట్లో దీపం పెట్టాల్సింది నువ్వేనమ్మా. ఏం వీళ్ళ కరెంట్ లేదా? కరెంటు వారంటు కాదమ్మా, ఈ ఇంటి కాబోయే కోడలు నువ్వే. కూర్చోడం దేనికి రా, టైం అవుతోంది, ఎయిర్పోర్ట్ కి వెళ్దాం పదా. నీ రంగబాబు గారు రావాలి కదా. ఎక్కడికి వెళ్ళాడు రా? సెల్ ఫోన్ సిగ్నల్ కూడా అందరూ దూరంగా వెళ్ళిపోయాడు. వాడు కరెక్ట్ గా ఏదైనా పని ఉన్నప్పుడు బయటకు వెళ్ళిపోతాడు రా. అసలు వాణి కాదు, నిన్ను అనాలి. ఏంట్రా? మా డ్రైవర్ రంగబాబు బంగారం, వాడికి పని అవదప్ప. మరి ఏమి తెలియదు నాకు అట్టకట్టేవా? ఇప్పుడు చూడు, నాతో కబడ్డీ ఆడుతున్నాడు. నువ్వు చాలా పొరపాటు పడుతున్నావు రా. పని అంటే ప్రాణం ఇచ్చే మంచి వాడు. ఎవడు ప్రాణం? నాదా? వాడిది. వాడు చాలా కమిట్మెంట్ ఉన్న డ్రైవర్. ఏదో ప్రాబ్లం వచ్చింటుంది, అందుకే లేట్ అయ్యాడు. ఐ థింక్ హీజ్ ఆన్ ది వే. ఏంటండి ఏదో గ్రూప్ ఫోటోకి పోజ్ ఇచ్చినట్టు అలా నిలబడ్డారు? పదండి, ఎయిర్పోర్ట్ టైం అవుతుంది. ఎప్పుడు లేట్? నువ్వు తప్ప ఇంకెవరున్నారు? సర్దేశారా? అసలు లేట్ కింద వచ్చావు. నేను లేట్ గా రావడానికి కారణం మీరే. నేనా? మరి కాదా, డైలీ మిస్ కాకుండా ఫుల్ బాటిల్ కొడతారు. ట్యాంక్ ఫుల్ చేయించడానికి డబ్బులు మాత్రం ఇవ్వరు. ఎప్పుడు చూసినా పెట్రోల్ ఉండదు. పెట్రోల్ కోసం నేను చేసిన రన్నింగ్ ఈ ఒలింపిక్స్ లో చేస్తుంటే ఇప్పటి గోల్డ్ మెడల్ వచ్చిండేది. డ్రైవర్ కదా, రివర్స్ గేర్ లో వస్తున్నాడు రా. సర్లేరా, సంగతి తర్వాత చూద్దాం. ముందు ఎయిర్పోర్ట్ పద. చూడే, నువ్వు అర్జెంట్ యూనిఫామ్ వేసుకున్నారా? అబ్బా, ఇప్పుడు అవన్నీ ఎందుకంట? వీడు యూనిఫామ్ వేసుకోకపోతే వాడు అమెరికా తిరిగి వెళ్ళిపోతాడు. ఏ కొత్త యూనిఫామ్ తీసుకురావడానిక? కాదురా, అమెరికాలో శాశ్వతంగా ఉండిపోవడానికి. వాడికి అన్ని పద్ధతి ప్రకారం జరగాలి. నువ్వు వెళ్ళి చెప్పించే మేడా. ఎదో రూల్స్ వీళ్ళను వేపుకుని తినేస్తున్నారు. ఎక్కడ ఆపకుండా తిన్నగా పోనీ, తిన్నగా పోనీ. ఇప్పుడు కారెంత కాపేవరా? పైకి పోతామని ఒకసారి అలా చూడండి. రైట్ ఏంట్రా, ఇక్కడ రాలేదు. ట్రాఫిక్ జామ్ ఉంటుందండి. నిలబెట్టిన విమానాలుగా ఇంత లంకనవు రే బాబు. మరి రంగ, కొద్ది హెల్ప్ చేయండి. ఎవరండి వీళ్ళంతా? అదేంట్రా అలా అడుగుతావు? మన లక్ష్మణరావు అంకులు. వీడు మీరు ఉండండి. సీను, నేను రంగబాబుని. మనిద్దరు కలిసి 5వ క్లాస్ వరకు చదువుకున్నావు, గుర్తుందా? అవునా? 6వ క్లాస్ చదువుకోలేదు. 5వ క్లాస్ నువ్వు ఫెయిల్ అయిపోయావు కదా. ఎవరండి వీడు, చాలా ఎక్కువ మాట్లాడుతున్నాడు. రంగబాబురా, మా దగ్గర డ్రైవర్ గా చేస్తున్నాడు. వెల్కమ్. చీఫ్ ఫెలోషిప్ షేక్ అండి. ఇవ్వను. నేను ఇస్తాను రా. రాగి అన్న ఉంటే నువ్వు ఉండదు, నీ జాబ్ ఉండదు, రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడు. కానీ నాకు చాలా ఇరిటేటింగ్ గా ఉంది. లెట్స్ మూవ్. మరి లగేజ్? వీడు పట్టుకొస్తాడు. బెంజ్ కార్ బుక్ చేయమని చేయలేదా? చేసావురా, ఇంకా డెలివరీ అయ్యలేదు. నీ కార్లో రాను. వెనకాల ఆటో వేసుకొచ్చండి. నువ్వు నోర్మై నైనా, ఒక్కసారికి అడ్జస్ట్ చేసుకోరా ప్లీజ్. ఏయ్ డోర్తి, అమెరికా నుంచి వచ్చారు, డోర్ తీసుకోవడం కూడా రాదా? డ్రైవర్లు డోర్ తీయాలి, ఓనర్ లెక్కాలి. ఎలా ఎక్కండి. అమెరికా దిష్టి, పాకిస్తాన్ దిష్టి, ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, ఈ డ్రైవర్. ఎలా ఉందండి? వెరీ టేస్టీ. అయితే గుమ్మడి లెట్ ఇచ్చేద్దాం. ఉలై కాసులో కర్మ కర్మ ముందు నోట్లది ఉయ్యరా.
ఓ మై గాడ్, ఇట్స్ వెరీ వెరీ హాట్ ఇన్ హియర్. చాలా థాంక్స్. నీ అన్నది బయట క్లైమేట్ గురించి. మమ్మీ ఎవరి? లక్ష్మణ్ రావు అంకుల్ కూతురా. దారం పేపులు బాబు, మీ పేరు చెప్పి కోట్ వేసుకుంటాను. నేను ఇసిరింది నువ్వు వేసుకోవడం కాదు, ఉతకడానికి. అలాగా ఏమైనా కావాలా బాబు? రెస్ట్ కావాలి. రెస్ట్ లేదు, ఇంట్లో బూస్ట్ ఉంది. ఇదేవండి వరుసగా ఉన్నాడు. అమ్మా నువ్వు కూడా వెళ్ళమ్మా, అబ్బాయి అమెరికా విషయాలు చెప్తాడు. ఏంటండి ఇదంతా సిగ్గే? అదేం కాదు. కవర్ చేసుకున్నంత మాత్రం కనిపెట్టలేము అనుకున్నారా? కళ్ళల్లో మెరుపు, బొగ్గుల్లో ఎరుపు. అమ్మాయికేమో పెళ్ళికాలు వచ్చింది, ఆడికేమో ప్రాతకాలు వచ్చింది. అబ్బాయి అమెరికా నుంచి వచ్చేసాడు కాబట్టి నీతో విషయం మాట్లాడాలి అనుకుంటున్నానరా. ఏమిట్రా? అదే మన శ్రీనివాస్ పెళ్లి గురించి. నేను నీతో అదే విషయం మాట్లాడాలనుకుంటున్నానరా. ఎంతైనా ఫ్రెండ్స్ కదా, ఒకరి మనసులో మ్యాటర్ ఇంకొకరు బయట పెట్టారు. ఇంకా లేట్ ఎందుకు? వెంటనే ముహూర్తాలు పెట్టించండి. ఏంట్రా ముహూర్తాలు అంటున్నావు? అదేనమ్మా మీ శ్రీనివాబు మా భారతీయ పెళ్లి ముహూర్తం గురించి. ఇలాంటి విషయాలు మనం ముందుగానే మాట్లాడుకోవాలి కదా అన్నయ్య గారు. నీకు తెలియదేమో గానమ్మా, వీడియో నేను వాళ్ళ పెళ్లి గురించి చాలా సార్లు అనుకున్నావమ్మా. సరదాగా కాసేపు సవాలు అక్షడుకుంటావరా, అవన్నీ సీరియస్ గా తీసుకుంటారా? అంటే ఏమిట్రా నీ ఉద్దేశం? ఆల్రెడీ మేము ఒక సంబంధం ఖాయం చేసుకున్నాం. రాజారావు గారని హైదరాబాద్ రిటైర్డ్ జైలర్ కోటీశ్వరుడు. మా అబ్బాయి చదువు, మా కుటుంబ సాంప్రదాయం నచ్చి పెళ్లి ఖాయం చేశారు. మా సీను బాబు వెళ్ళి అమ్మాయి చూసి ఊగే చేస్తే పెళ్లి చేసేటవేరా? తెలియకుండా మిమ్మల్ని బాధ పెట్టుంటే క్షమించండి అన్నయ్య. ఇందులో బాధపడడానికి ఏముందిలే అమ్మా, ఎవరికి ఎక్కడ రాసి పెట్టుంటే అలా జరుగుతుంది. సరే నేను వెళ్ళొస్తాను రా, పెళ్లి పనులు మొదలు పెట్టాక నా కబురు పంపించు వస్తాను. అలాగే కదండి, మీ ఇంటికి కారులో డ్రాప్ చేస్తాను లక్ష్మణ్ రావు గారు. వద్దురా, అబ్బాయి కారుతో పని ఉండొచ్చు, మేము ఆటోలో వెళ్తాం. వీడు వీడు వాలకం అచ్చి అవతారలా ఉన్నాడు. రేయ్ వాట్ మ్యాన్? మీ పెళ్లి గురించి ఇప్పుడు పైన పెద్దవాళ్ళు మాట్లాడుకున్నారు, అమ్మాయిని చుట్టానికి హైదరాబాద్ వెళ్తున్నారంట. యా. అదేంటండి, భారతీ గారికి మీకు పెళ్లి చేయాలని చాలాసార్లు మీ పెద్దవాళ్ళు అనుకున్నారు కదా. సో వాట్? వాళ్ళంటే చదువు లేని వాళ్ళు, చదస్తాను పోయేవాళ్ళు. మీరు అలా కాదు కదా, అమెరికాలో నుండి వచ్చారు. మీరైన వాళ్ళకి నచ్చి చెప్పి భారతీ గారిని పెళ్లి చేసుకోండి. అమితాబాద్ నుంచి జయబాదురిలాగా మీ జంట చూడముచ్చటగా ఉంటుంది. వాట్ ది హెల్ ఆర్ యు టాకింగ్ మ్యాన్? మీరు జెంటిల్ మ్యాన్ లా మాట్లాడాలి కానీ ఇలా డబర్ మ్యాన్ లా మాట్లాడితే కుక్క గోల్సెస్ కట్టేస్తాం. ఆఫ్టర్ ఆల్ డ్రైవర్ వి నాకే సజెషన్ ఇస్తావు? డ్రైవర్ వి డ్రైవర్ లా ఉండు, ఫ్యామిలీ మెంబర్ లా ఉండాలని అడ్వాంటేజ్ తీసుకుంటే నీ ఉద్యోగం పీకేల్సి వస్తుంది. బి కేర్ఫుల్, గెట్ అవుట్. ఏడ్సేలో రా. సారీ అండి. బాయ్ గారే, మీ జాతి కుక్క నారు వర్క్ కా ఉందంటండి. నోర్ము యా. చికెన్ పకోడీ ఇంకా తయారవ్వలేదు, అందాక ఏం తింటారా ఇరు బాబు? తింటారు తింటదే, ఎందుకు తిందో? నీకు దానికి పని ఉంది కనుక రోజులేసి చేసి చెయ్యి పెనం రెండు అరిగిపోతున్నాయి. కానీ ఈ ఓనర్ నాకు జీతం పెంచట్లేదు, కుక్కలే నక్కలు తెగపూసిన చేస్తాడు. చేస్తున్నాడు చిచ్చే దోసే. అమ్మా దోశ ఏమంటే దోశ ఏమిట్రా? దోశ ఏమన్నావా? దోశ ఏమన్నావు అనుకున్నారా? సరే ఆ దోశ రెండు నెంబర్ టేబుల్ ఇచ్చిరా. తీసుకోండి. మీ ఆర్డర్ ఏంటో? మీ హోటల్లో బాగా పాపులర్గా ఉన్న ఐటమ్ ఏంట్రా? బిల్లు. హలో హలో, ఎవరా? హే నేనే. ఆ రంగబాబు చెప్పరా, నీతో కాస్త మాట్లాడాలరా, ఫసల్పూడి లోకల్ దగ్గరకు వచ్చేసి. మాడిపోయిన పెసరట్ల ఫేస్ ఏంటి అలా ఉంది? ఏమైంది? అవమానం జరిగిందిరా. మనకు మామూలే కదా. జరిగింది నాకు కాదురా, మరి లక్ష్మణ్ రావు గారికి. ఆ గజపతి గడు భారతిని వాళ్ళ ఇంటి కోడలు చేసుకుంటారని మాటిచ్చి ఇప్పుడు మోసం చేశాడరా. ఎవడో ఎవడో మోసం చేస్తే నీకు ఎందుకురా బాధ? ఎవరో కాదురా, అనాథనైన నన్ను ఆదరించి నాకు డ్రైవింగ్ నేర్పించి బతకడానికి దారి చూపెట్టిన దేవుడు రాయన. అసలు ఇవాళ గజపతి గడు ఇలా ఉంటారు కారణం ఆ లక్ష్మణ్ రావు గారే. ఆడ బ్యాంక్ అకౌంట్లో కోట్లు, ఆడ కొడుకేసుకున్న సూట్లు, కార్లు, పొలాలు, స్థలాలు అవన్నీ ఆయన దైవాలు సంపాదించుకున్నవే. అలాంటిది ఈ రోజు ఆయన పరిస్థితి బాగాలేదని ఆయన్ని ఆయనకి ఇచ్చిన మాటని టైర్లు గాలి తీసిన ఈజీగా తీసి పడేస్తాడా? ఎంత అన్యాయం రాది. బాధపడకరా, మంచోళ్ళకి ఇప్పుడు మంచి జరుగుద్ది, డోంట్ వర్రీ. హాయ్ డాడ్. హాయ్, ఎలా ఉంది నా బ్యాట్? మీరు పట్టుకున్నారు కదండి, పొల్లైస్లా ఉంది. నువ్వు అమెరికా నుంచి వచ్చింది క్రికెట్ టెన్నిస్ ఆడటానికి కాదు, మరి ప్యాక్ అడ్డానికండి. పెళ్లి చేసుకోవడానికి అర్జెంట్ గా నువ్వు ముందు హైదరాబాద్ వెళ్ళి అమ్మాయి చూసిన పో. నచ్చాలి కదా డాడ్? ఖచ్చితంగా నచ్చుతుంది. ఈయన డౌట్ అమ్మాయికి నచ్చడేమో. రేయ్, వాషింగ్టన్, న్యూయార్క్ లో నన్ను పెళ్లి చేసుకోవడానికి చాలా మంది అందగత్తులు ట్రై చేశారు, బట్ ఐ డి నాట్ లైక్ దమ్. నన్ను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి నిగురై ఉండాలా? నన్ను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి కడుపుతోటి ఉండాలా? నన్ను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి విడై ఉండాలా? హీరో బాయ్, ఆ అమ్మాయి నీకు ఖచ్చితంగా నచ్చుతుందిరా. వాళ్ళు కోటీశ్వర్లు, పైగా మీ నాన్నగారు ఎంతో కష్టపడి ఈ సంబంధం తీసుకొచ్చారు. మామ్, నాలాంటి యుఎస్ రిటర్న్ ని అల్లుడిగా చేసుకోవడానికి చాలా మంది కోటీశ్వర్లు క్యూలో నిలబడుతున్నారు తెలుసా? వచ్చి రెండు రోజులైంది, మరి ఒకటి కూడా రాలేదే. నీ ప్రాబ్లం ఏమిట్రా? ఏడ్సేమో అది ఓకే. ఒక అమ్మాయిని 10 నిమిషాలు స్టడీ చేసి ఓకే చెప్పడం ఇండియన్ స్టైల్, ఒక అమ్మాయిని మినిమం 10 రోజులు స్టడీ చేసి ఓకే చెప్పడం అమెరికన్ స్టైల్. అమెరికాలో మీరు చేసిన స్టడీ ఇదా? రే, ఇంతకు నువ్వు ఏమంటావు? నేను హైదరాబాద్ వెళ్ళి ఆ అమ్మాయి వాళ్ళ ఇంట్లో 10 డేస్ స్టే చేయాలనుకుంటున్నాను. పెళ్లి కాకుండానే 10 రోజులు అంటే బాగుండదేమురా? మామ్, ఇట్స్ వెరీ కామన్ ఇన్ అమెరికా. First I have to study the bride and then get married. సరే వాళ్ళకి ఎలాగో చెప్పి ఒప్పిస్తా గానీ నువ్వు వెళ్ళాడుకో. డ్రైవర్, ఫాలో మీ. ఏంటి వెన్న రాజారావు గారు ఫోన్?